ఐక్య బ్యాంకు ఉద్యోగుల సమాఖ్యను నిర్వహిస్తున్న 2 రోజుల సమ్మెలో భాగంగా సీతామధార్లో జరిగిన కార్యక్రమంలో జేవీ సత్యనారాయణ పాల్గొన్నారు. సమ్మె చేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు తీయగా ఉంటాయి, కానీ పనులు మాత్రం కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నాయన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన తప్ప ప్రధానమంత్రి హోదాలో మరెవరూ సమర్థవంతంగా పనిచేయలేరన్న భావన కల్పించారు. దేశవ్యాప్తంగా మీడియా ద్వారా, కార్పొరేట్ వ్యక్తుల ద్వారా ప్రచారం చేసి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత మధ్యతరగతి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని గుర్తు చేశారు. మోడీ ఇప్పుడు అదే ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు చేయూతనిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు సాహసం చేస్తున్నారని చెప్పారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. మన దేశానికి నాయకుడిగా ఉండాలని చెప్పని ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ రంగం మొత్తం మీడియాలోని దినపత్రికల్లో అయితే పేజీలు పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు ఇచ్చారు. మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా అంతా హోరెత్తిచ్చారు. ఆయన తప్ప ఈ దేశానికి దిక్కు లేదనే ఒక భావన ఈ దేశ ప్రజానీకంలో కలగజేశారు. ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం చేశాడు, ఎన్నికల ప్రచారం. మీ అందరికీ తెలుసా, ఆయన పొద్దున్న గుజరాత్ నుంచి అంటే అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఎంత రాత్రి అయినా మళ్ళీ అహ్మదాబాద్కి చేరుకున్నాడు. ఎక్కడా బస్సు చేయలే. ఈ దేశంలో మరో చోట ఎక్కడా కూడా ఏ మూలకు పోయినా మళ్ళీ సొంత ఇంటికి చేరుకున్నాడు. ఎంత రాత్రి అయినా ఒక్క రాత్రి కూడా ఎక్కడ బస్ చేయలే. ఆయనకి నిరంతరం తీసుకెళ్ళి తీసుకురావడానికి ఈ ప్రయాణం చేయడానికి అదానీ గారిది ఒకటి, రూయాల్ది ఒకటి, 2 ప్రైవేటు విమానాలు అహ్మదాబాదు విమానాశ్రయంలో సిద్ధంగా ఉండేవాడు. ఆయన మనందరికీ నిజమే, అప్పుడు దాకా ఉన్నటువంటి UPA 2 ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో పురుగుపోయింది, ఇది ఇంకా పనికిరాదు. మన్మోహన్ సింగ్ అసమర్థుడు, మౌన ముని, ఆయన ఏది మాట్లాడడు, వెనకాల ఉండి ఎవరో చక్రం తిప్పుతున్నారని చెప్పని ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని ప్రధానంగా మధ్యతరగతి ప్రజానీకం నమ్మారు. ఎందుకంటే ఈ దేశంలో ఏదైనా ఒక మార్పు రావాలంటే మధ్యతరగతే ప్రధానం. అలాంటిది మధ్యతరగతి ప్రధానీకం అంతా నమ్మారు, అందులో మీరు ఉన్నారు. మనమేమి దానికి అతీతులం కాదు. ఎల్ఐసి కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ రంగమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అలాగే నమ్మి వరుసగా ఓట్లు గుద్ది అధికారంలోకి తీసుకొచ్చాం. తెచ్చిన తర్వాత ఏదైనా ఆయన ఇచ్చిన హామీ, ఒక్క హామీ అప్పుడు దాకా ఈ దేశం నుంచి 72 లక్షల కోట్లు